హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తే అందరు కూడా నమస్తే, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్. మీలో చాలా మంది కూడా నన్ను చాలా సార్లు అయితే అడిగారు, ఫ్రెండ్స్ నా బయోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, బయోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలని మీలో చాలా మంది కూడా నన్ను చాలా సార్లు అయితే అడిగారు. అయితే ఫైనలీ మనం ఇవాళ వీడియోలో ఈ క్వశ్చన్ కి అయితే చెక్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మన కంప్యూటర్ లో బయోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం బయోస్ అప్డేట్ చేసుకోవడం వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. మనం బయోస్ అప్డేట్ చేసుకోవడం వల్ల మన కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ అనేది మీరు చూస్తారు ఫ్రెండ్స్. కావాలంటే మీరు పాత కంప్యూటర్ వాడుతుంటారు కదా, అంటే బయోస్ అప్డేట్ చేయకముందే కంప్యూటర్ వాడుతుంటారు కదా, అప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, మనం బయోస్ అప్డేట్ చేసినాక మన కంప్యూటర్ ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. మనం యూస్ చేసే కొద్దీ తెలిసిపోతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నా, ఏదైనా సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నా కూడా మీకు తెలిసిపోతుంది మన కంప్యూటర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిందిరా, బాగా పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది ఇప్పుడు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం బయోస్ అప్డేట్ చేసుకోవడం వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ ప్లస్ పాయింట్స్ అన్ని చెప్పుకుంటూ పోతే ఏం లే, మనం ఈ వీడియో ఒక 2 గంటలో 3 గంటలో చేసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి ఈ ప్లస్ పాయింట్స్ అన్ని ఏం లేకోకుండా డైరెక్ట్ గా ఇక మనము బయోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం బయోస్ అప్డేట్ చేసుకోవాలంటే మన దగ్గర వచ్చేసి ఒక రిక్వైర్మెంట్ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన దగ్గర ఒక పెన్ డ్రైవ్ కానీ లేదంటే ఒక మైక్రో ఎస్డి కార్డు కానీ ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. చూడొచ్చు నా దగ్గర అయితే ఇక్కడ శాండ్ డిస్క్ వాళ్ళది పెన్ డ్రైవ్ అయితే ఉంది, 16 GB పెన్ డ్రైవ్ అనమాట. మీరు ఈ పెన్ డ్రైవ్ అయినా యూస్ చేయొచ్చు, లేదు మా దగ్గర పెన్ డ్రైవ్స్ లేవు అనుకునే వాళ్ళైతే ఇదిగోండి మన దగ్గర మైక్రో ఎస్డి కార్డు ఉంటుంది కదా, ఇది కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మైక్రో ఎస్డి కార్డు, ఈ మైక్రో ఎస్డి కార్డు కనుక ఉంటే మీ దగ్గర మనకు షాప్స్ లో, లోకల్ షాప్స్ లో, కంప్యూటర్ షాప్స్ లో కానీ లేదంటే మొబైల్ ఫోన్స్ షాప్ లో కానీ మనకు కార్డ్ రీడర్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ కార్డ్ రీడర్ అనేది పర్చేస్ చేయండి. ఈ కార్డ్ రీడర్ లో మీరు ఈ మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయండి, అప్పుడు మనకు పెన్ డ్రైవ్ మాదిరి వర్క్ అవుతుంది. ఇది కూడా వచ్చేసరికి మీ అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఒకవేళ తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఇక మనము వీడియో అనేది లేట్ లేకుండా మొదలు పెడతాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర ఖచ్చితంగా ఒక పెన్ డ్రైవ్ కానీ ఒక మైక్రో ఎస్డి కార్డ్ కానీ రెండింటిలో ఏదో ఒకటి మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఇక లేట్ లేకుండా మనము వీడియో అనేది మొదలు పెట్టేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పటిలాగే నేను చెప్పే రిక్వెస్టే, ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అడిగారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్, కేవలం మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి మీరు ఈ వీడియోకి ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోకు 100 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నా, అంటే మనకు 100 లైక్స్ అయితే కంప్లీట్ కావాలి. ఇది వచ్చేసి నా యొక్క టార్గెట్ అనమాట. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వీడియోస్ చేస్తాను, మరి నేను అడిగింది కూడా మీరు ఇవ్వాలి కదా. ఖచ్చితంగా మీరు ఈ వీడియోకు 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా మనం వీడియో అనేది మొదలు పెడతాము. ఒక లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే మీ దగ్గర ఒక పెన్ డ్రైవ్ తీసుకోబెట్టుకోమన్నా కదా, ఆ పెన్ డ్రైవ్ వచ్చేసి మీ యొక్క కంప్యూటర్లో యూఎస్బి పోర్ట్లు అయితే ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్సర్ట్ చేసా నేను కూడా ఇక్కడ చూడొచ్చు, చూడొచ్చు ఇక్కడ మనకు యూఎస్బి డ్రైవ్ ఈ అని ఉంది కదా, ఇది వచ్చేసి నా పెన్ డ్రైవ్ అనమాట. అయితే మనం ఈ పెన్ డ్రైవ్లోకి ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పే బయోస్ ఉన్నాయి కదా, అవి ఈ పెన్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేయాలి. మనకు డౌన్లోడ్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలి, క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఉండాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లోకి రండి. సెర్చ్ బార్లో మీ ఒకటి మదర్ బోర్డు ఉంటుంది కదా, మీ మదర్ బోర్డు పేరు ఉంటుంది. ఇప్పుడు మనకు చూసుకుంటే చాలా రకాల మదర్ బోర్డు ఉన్నాయి, ఎంఐసిఐ నుంచి ఉన్నాయి, అలాగే ఏసూస్ నుంచి ఉన్నాయి, అలాగే గిగాబైట్ అనేసి ఇలా చాలా కంపెనీస్ నుంచి అయితే మనకు మదర్ బోర్డ్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మీ యొక్క మదర్ బోర్డు పేరు ఉంటుంది కదా, నాది వచ్చేసి ఏసూస్, మీది గిగాబైట్ అయితే గిగాబైట్, ఎంఎస్ఐ అయితే ఎంఎస్ఐ అని అయితే మీరు టైప్ చేయొచ్చు. నాది వచ్చేసి ఏసూస్ కాబట్టి నేనైతే ఇప్పుడు ఏసూస్ అని టైప్ చేస్తున్నా. అలాగే మీ యొక్క మదర్ బోర్డు యొక్క మోడల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి, అంటే మీది B450 మదర్ బోర్డు అయితే B450, లేదంటే మీది A320M మదర్ బోర్డు అయితే A320M అనేసి మీరు ఎంటర్. ఇంకా తొందరగా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి నా యొక్క మదర్ బోర్డు యొక్క మోడల్ నెంబర్ కూడా నేను ఇప్పుడైతే ఎంటర్ చేస్తున్నా, నాది వచ్చేసి A320M మదర్ బోర్డు అనమాట.
అది కూడా మంది గేమింగ్ మదర్ బోర్డు చూడొచ్చు ఇక్కడ నాకు రిజల్ట్స్లోనే వచ్చేసింది ఏసూస్ A320M గేమింగ్ మదర్ బోర్డు ఇలా కూడా మీ యొక్క మోడల్ నెంబర్స్ అయితే రావచ్చు ఈ మదర్ బోర్డు అనే దాని మీద మీరు క్లిక్ చేసేయచ్చు ఇక్కడ మనం సెర్చ్ చేయగానే ముందుగా మనము కంపెనీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలి మీరు అమెజాన్ ఈ ఫ్లిప్కార్ట్ వీటిలల్లోకి వెళ్ళకండి ఇవి మనకు చూపిస్తూనే ఉంటాయి రిజల్ట్స్ వచ్చేసరికి వీటిలల్లోకి అయితే వెళ్ళకండి ముందుగా మీరు వచ్చేసి ఇక్కడ మనకు www.asus.com అని ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఏసూస్ ఇండియా అని ఉంది కదా దీనిపైన అయితే మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఏసూస్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ నా యొక్క మదర్ బోర్డు ఉంది అక్కడ చూడొచ్చు ఇదంతా కూడా నా మదర్ బోర్డు అనమాట మీకు ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసి చూపించా ఈ మదర్ బోర్డు గురించి ఒకవేళ చూడకపోతే ఆ వీడియో నేను ఇక్కడ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఈ మదర్ బోర్డు గురించి పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మదర్ బోర్డులో బయోస్ అనేది అప్డేట్ చేయాలి అప్డేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఓవర్ వ్యూ స్పెసిఫికేషన్ సపోర్ట్ పేజ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సపోర్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను సపోర్ట్ పైన క్లిక్ చేస్తున్నా ఇప్పుడు సపోర్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీకు చూడొచ్చు ఇక్కడ మనకు సిపియు మెమరీ సపోర్ట్ అలాగే డ్రైవర్స్ అండ్ టూల్స్ అలాగే ఎఫ్ఏక్యూ మాన్యువల్ డాక్యుమెంట్స్ వారంటీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం డ్రైవర్స్ అంటే బయోస్ కాబట్టి అప్డేట్ చేయాల్సింది ఇక్కడ మనం డ్రైవర్స్ అండ్ టూల్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూడగానే ఇక్కడ మనకు డ్రైవర్స్ అండ్ టూల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు డ్రైవర్స్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఇప్పుడు అప్డేట్ చేయాల్సింది ఏంటి బయోస్ బయోస్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు బయోస్ అండ్ ఫిలింవేర్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మీరు ఇక్కడ మనకు బయోస్ అండ్ ఫిలింవేర్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గానే ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి లేటెస్ట్ వర్షన్ బయోస్ బయోస్ వర్షన్ వచ్చేసి 5602 అనేది ఉంది అలాగే మనకు బయోస్ యొక్క డేట్ కూడా ఉంది మీరు డేట్ కూడా చూసుకోవాలి ఇవి మనకు లేటెస్ట్ బయోసా కాదా అనేది కూడా డేట్ కూడా ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ 7వ నెలలో ఈ బయోస్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అంటే మనకి ఫస్ట్ 5 మంత్స్ అవుతుంది ఈ బయోస్ వీళ్ళు రిలీజ్ చేసి మీరు అప్పుడప్పుడు లేటెస్ట్ బయోస్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నేనైతే ఇప్పుడు లేటెస్ట్ బయోస్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇది చూసుకుంటే ఫైల్ 10 MB అవుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ బటన్ ఉంది కదా డౌన్లోడ్ బటన్ పైన అయితే క్లిక్ చేసేయండి మనకి చూడవచ్చు ఆటోమేటిక్గా జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఓకే కొద్దిగా తొందరగా డౌన్లోడ్ అయిపోతుంది 10 MB కాబట్టి సింపుల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే క్లోజ్ చేసేయండి ఇంకా మనకు దాంతో ఏం పని లేదు ఇక మీ యొక్క కంప్యూటర్ లేక వచ్చేసి ఇక్కడ మనకు దిస్ పీసీ లేక వచ్చిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫోల్డర్ లేకైతే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డౌన్లోడ్ ఫోల్డర్ లేకైతే వెళ్ళాను చూసుకుంటే EXA320M గేమింగ్ అని ఇక్కడ ఒక జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసే దీన్ని వచ్చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇక మీకు తెలుసు కదా మనకు విండ్రా సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయాలి ఈ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామంది కంప్యూటర్స్లో కూడా ఈ విండ్రా సాఫ్ట్వేర్ ఉంటుంది లేదంటే దీనికి ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు దీని ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అది కూడా ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా దీని వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను విండ్రా సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేశాను విండ్రా సాఫ్ట్వేర్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఎక్స్ట్రాక్ట్2 అని ఉంది కదా ఎక్స్ట్రాక్ట్2 అని ఉన్న తర్వాత ఇక్కడ మీరు దీని యొక్క పాత్ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్ పాత్ అంటే ఇప్పుడు మీరు ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో దీని యొక్క పాత్ కూడా మీరు అయితే ఇప్పుడు యాడ్ చేయాలి నేను వచ్చేసి ఇది మన యొక్క USB డ్రైవ్లో అయితే నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి మీరు కూడా USB ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసేయండి నేను USB డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్ USB డ్రైవ్లో నార్మల్గానే బయటనే అయితే నేను వేసేస్తున్నా దీన్ని వచ్చేసరికి చూడొచ్చు ఇక్కడ మనకు డ్రైవ్ ఈ అని అయితే వచ్చేసింది దీన్ని ఓకే బటన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది సింపుల్గా మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది పెద్దగా టైం కూడా ఏం తీసుకోవచ్చు ఒక 2 సెకండ్స్ 5 సెకండ్స్లో అయిపోయింది అనుకోవచ్చు వర్క్ కూడా ఓకే ఇవన్నీ కూడా మనం క్లోజ్ చేసేసి మనం పెన్ డ్రైవ్లోకి అయితే ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు ఇది వచ్చేసి నా యొక్క పెన్ డ్రైవ్ నా యొక్క పెన్ డ్రైవ్లో ఇక్కడ మీరు లాస్ట్లో చూసుకుంటే EXA320M గేమింగ్ అనేసి ఒక బయోస్ యొక్క ఫైల్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ ఫైల్ను వచ్చేసి ఇప్పుడు మన యొక్క కంప్యూటర్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలన్నమాట ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క కంప్యూటర్ని అయితే రీస్టార్ట్ చేయండి నేను ఇప్పుడు రీస్టార్ట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మీ యొక్క కంప్యూటర్ని రీస్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మీరు డిలీట్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి డిలీట్ బటన్ని కంటిన్యూగా ప్రెస్ చేసామనుకోండి బూటబుల్ మెనూలోకైతే వెళ్తామన్నమాట ఈ డైరెక్ట్గా డిలీట్ బటన్ అయితే ప్రెస్ చేసి ఇప్పుడైతే నేను ప్రెస్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బూటబుల్ మెనూలోకైతే వచ్చేసా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు నేను బూటబుల్ మెనూలోకైతే వచ్చేసా మనకు ఆల్మోస్ట్ అన్ని మదర్ బోర్డ్స్ యొక్క బూటబుల్ మెనూ ఇలాగనే ఉంటుంది అంటే కొద్దిగా గ్రాఫిక్స్ అనేది ఇంటర్ఫేస్ మీకు డిఫరెంట్గా ఉన్నా కూడా మనకు సిమిలర్గా ఇలానే ఉంటాయన్నమాట ఆప్షన్స్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఏసూస్ మదర్ బోర్డులు అయితే చూపిస్తున్నా బయోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్ మోడ్ అనేది కదా రైట్ సైడ్ కార్నర్లో దాన్ని మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అడ్వాన్స్ మోడ్ లెక్క అయితే వెళ్తున్నా చూడొచ్చు ఇప్పుడు నేను వచ్చేసి అడ్వాన్స్ మోడ్ లెక్క అయితే వచ్చేసా ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వాన్స్ మోడ్లో మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు టూల్స్ అని ఉండే కదా దీనిపైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్
ఇక్కడ టూల్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏసుస్ ఈజెడ్ ఫ్లాష్ యూనిట్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకుంటే ఇక్కడ మనకు ఈజెడ్ ఫ్లాష్ అనేది బయోస్ అప్డేట్ చేయడం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ సెలెక్ట్ ద బయోస్ అప్డేట్ మెథడ్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసాం, పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ చూడొచ్చు వయా స్టోరేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మన యొక్క పెన్ డ్రైవ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరైతే మీ యొక్క పెన్ డ్రైవ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. నేను నా పెన్ డ్రైవ్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా డౌన్ అయితే వస్తాను. చూడొచ్చు ఇక్కడ నేను డౌన్ అయితే వస్తాను. ఇక్కడ బాటమ్ లేక వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు EXA320M గేమింగ్ మదర్ బోర్డ్ అనేది కదా, దీది వచ్చేసి మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు డ్యూ యూ వాంట్ టు రీడ్ దిస్ ఫైల్ అంటుంది. ఈ జెడ్ ఫ్లాష్ వచ్చేసరికి ఎస్ అనే దానిపైన అయితే మీరు క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఎస్ అనే దానిపైన క్లిక్ చేసింది కానీ ఇక్కడ చూడొచ్చు బయోస్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు దాని యొక్క వర్షన్, డేట్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఎస్ అనే దానిపైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఎస్ అనే దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ మీకు బాటంలో కనిపిస్తుంది కదా మనకు వైట్ లైన్, ఇక్కడ చూడొచ్చు మీరు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇదంతా మనకు ఫుల్గా ప్రాసెసింగ్ అయిపోయినాక ఆటోమేటిక్గానే మనకు బయోస్ అనేది అప్డేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అప్డేట్ సక్సెస్ఫుల్లీ, సిస్టమ్ విల్ బీ రీసెట్ అని అంటున్నారు. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మన యొక్క కంప్యూటర్లో బయోస్ అయితే అప్డేట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అది ఆటోమేటిక్గానే మనకు రీస్టార్ట్ అవుతుంది, మీరేం రీస్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు మనం కంప్యూటర్లో సక్సెస్ఫుల్గా బయోస్ అయితే అప్డేట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చి సింపుల్ ప్రాసెసే, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు, మనకు సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా మన కంప్యూటర్లో బయోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మర్చిపోకుండా మన యొక్క 100 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా కంప్యూటర్స్ మీద, ల్యాప్టాప్స్ మీద, అలాగే మొబైల్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని పక్కన లైక్ అని యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేటివి కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.